హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కేటీవీ తెలుగు ఏ పార్టీకైనా సొంతంగా ఓటు బ్యాంక్ ఉంటుంది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఓటు బ్యాంక్ ఆ పార్టీకి అండగా ఉంటుంది అందుకే ప్రతి పార్టీ ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుని కాపాడుకుంటూ ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వర్గాలకు అవసరమైన పథకాలు అమలు చేయటం కూడా సహజమే తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ పార్టీ తనకంటూ ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకోలేకపోయిందా అధికారం కోల్పోయాక గులాబీ నేతల్లో దీనిపై అంతర్మదనం మొదలైంది ఇంతకీ బీఆర్ఎస్ కు ఓటు బ్యాంకు ఉందా లేదా ఒక రాజకీయ పార్టీ బలంగా ఉందని చెప్పుకోవాలంటే ఆ పార్టీకి ఉన్న ఓట్ షేర్ ఎంతనే ప్రశ్న ఉదయిస్తుంది ఆ పార్టీకి నిబద్ధతతో ఓటు వేసేవారు ఎంతమంది ఉన్నారో వారినే ఓటు బ్యాంకుగా భావిస్తారు అలా ప్రజల మద్దతు ఉన్న పార్టీకే విలువ ఉంటుంది కులం మతం ప్రాంతం లాంటి భావోద్వేగ అంశాల ఆధారంగా ఓటు బ్యాంకు ఏర్పాటవుతుంది తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు సిసలైన రాజకీయ పార్టీగా రూపొందిన గులాబీ పార్టీ ఇరవై మూడేళ్లుగా అనేక ఎన్నికలను ఎదుర్కొంది కేసీఆర్ ఆకట్టుకునే ప్రసంగాలు రాజకీయ వ్యూహాలు కలిసొచ్చాయి రెండుసార్లు అధికారాన్ని అప్పగించిన ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏమైందనే చర్చ జరుగుతోంది గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కేవలం పదహారు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు వచ్చాయి అంటే ఆరు నెలల కాలంలో గులాబీ పార్టీకి చెందిన ఇరవై ఒక్క శాతం ఓట్లు దాని ప్రత్యర్థి పార్టీలకు మల్లాయి అందులో కాంగ్రెస్ అత్యధికంగా పొందగా మిగిలిన ఓటర్ల మద్దతును బీజేపీ పొందింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా ఇతర పార్టీల వైపు షిఫ్ట్ అయిపోయింది అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ హైదరాబాద్ మినహా చెరిసగం ఎంపీ సీట్లను దక్కించుకున్నాయి దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవడమే అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది గులాబీవాస్ కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై అవగాహన ఉంది రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం బలం చూసుకుంటే చాలా పరిమితంగా ఉంటామని ప్రాంత భావనతో అయితే ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలందరినీ ఓటు బ్యాంకుగా మలుచుకోవచ్చని భావించారు అందుకే కేసీఆర్ తెలంగాణ వాదంతో సొంత పార్టీ స్థాపించారు ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది అభ్యర్థి ఎవరు అన్నది కాకుండా కారు గుర్తుంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగిందంతా చేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు వ్యాఖ్యానిస్తున్నాయి కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంకుగా మార్చుకుని అనుకున్న విజయాలు సాధించారు కులం మతం తెలంగాణ సెంటిమెంట్ గత ఎన్నికల్లో పెద్దగా పనిచేయలేదనే వాదన వినిపిస్తోంది కేసీఆర్ తన వ్యూహంతోనే రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పదేళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే చర్చ జరుగుతోంది ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయవాదం క్రమంగా బలహీనపడటంతో ఇటీవలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్ కేబినెట్ లో ఆరుగురు రెడ్డి మంత్రులు యాభై మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీలు ఉండేవారు కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయ్యారు మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపునకు మళ్లింది అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం నాయకత్వం దూరం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ ఇప్పటికైనా రాష్ట్రంలోని అన్ని బలమైన సామాజిక వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలని పార్టీలోనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో దూరమైన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటేనే పార్టీ బలపడుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు